Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh seatuku yartha, TDP Janasena pottulo kotta twist. Epilo pottula rajakeyam vedekutondi, TDP Janasena pottu lanchaname. Rendu partyla nunchi aasa vahulu tama seatlu kharaaru chesukoneduku prayatnalu mummuram chesaru. BJP ee rendu partylato kalustunda ledha anedi spashtata raledu. ఆ పార్టీ కూడా జత చేరితే సీట్ల కోసం పోటీ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్కు టీడీపీ షాక్ ఇస్తే ఇప్పుడు జనసేన కౌంటర్ రాజకీయం ప్రారంభించింది. టీడీపీ నేత లోకేష్కు పోటీగా కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చింది. వచ్చే ఎన్నికలలో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ బీజేపీతో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ నేతలతో మంతనాలు చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. బీజేపీ నిర్ణయం కోసం వేచి చూస్తూనే ఇటు టీడీపీ జనసేన ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. జనసేనాని పవన్ ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి ద్వారా ప్రజల మధ్యకు రావాలని నిర్ణయించారు. ముందుగా గోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. ఇదే సమయంలో రెండు పార్టీల నుంచి అసెంబ్లీ పోటీ ఆశావాహులు తమ సీట్ల కోసం ప్రకటనలు చేస్తున్నారు. సీట్లు తమకే ఇవ్వాలని డిమాండ్లు మొదలుపెట్టారు. టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ 2019 ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికలలో తిరిగి మంగళగిరి నుంచి పోటీ చేసి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ముందు నుంచి అక్కడ పక్క వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనికి కౌంటర్గా వైసీపీ అక్కడ చేనేత వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ మాజీ మంత్రి మురుగుడుకు ఎమ్మెల్సీ పదవి, టీడీపీ మాజీ నేత గంజి చిరంజీవికి చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టింది. లోకేష్ ఈసారి తన గెలుపుపైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు మంగళగిరి సీటు తమ పార్టీకే ఇవ్వాలని జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. తాను మొదటి నుంచి ఇదే అడుగుతున్నానని చెప్పారు. నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గం వారు బలంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగాలని మొదటి నుంచి ఆశిస్తున్నట్లు చిల్లపల్లి వెల్లడించారు. ఒకవేళ పార్టీకి టికెట్ను కేటాయించిన పక్షంలో భవిష్యత్ పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకుంటానని అల్టిమేటం జారీ చేశారు. ఆ తర్వాత మేయర్ టికెట్ కూడా ఇవ్వాలని అభ్యర్థిస్తామని తెలిపారు. ఇప్పటికే ఇదే జిల్లాలో తెనాలి సీటుపైన నాదెండ్ల మనోహర్ ఆశలు పెట్టుకున్నారు. తానే పోటీ చేస్తానని ప్రకటించారు. తాజాగా టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తాను తెనాలి నుంచి బరిలో ఉంటానని వెల్లడించారు. దీనికి కౌంటర్ అన్నట్లుగా లోకేష్ సీటు తమకివ్వాలంటూ జనసేన నేతలు ముందుకొచ్చారు. దీంతో పొత్తు అధికారికంగా ఖరారు కాకముందే రెండు పార్టీల నుంచి వస్తున్న సీట్ల డిమాండ్లతో పొత్తు రాజకీయం, సీట్ల సర్దుబాటు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.